subscribe to our YouTube channel. Like and share this video. అంతా ఉంటుంది ఆ నిమిషంలో లేదండి నాకు అంటాడు. నా కోపం రాకూడదని అనుకున్నానండి. అసలు వారం రోజులు చాలా సాధన చేశానండి, కానీ 8వ రోజు వాడు పనికిరాని వాడు, వాడు గణపడి ఇట్లా అనేప్పటికీ తట్టుకోలేకపోయినానండి నేను. వాడు చేసే పనులు ఎట్లుంటాయండి అంటే వాడు అట్లనే చేస్తాడు. నీ పరీక్ష కోసమే వాడు ఉన్నాడు మహాత్ముడు. అందువల్ల అట్లా అయిపోరాదు. 100 మంది పుత్రులను సంహరించాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని యొక్క కుమారులను 100 మందిని అయ్యాక వశిష్ఠుడి ఇంటికి వచ్చాడు. రండి మహర్షి విశ్వామిత్ర అని ఆయన ఆసనమిచ్చి కూర్చోబెట్టి మాట్లాడాడు. ఒక్కసారి బ్రహ్మలోక పర్యంతము తల తిరిగిపోయింది విశ్వామిత్రుడికి. ఆహా, ఏమి బ్రాహ్మణుడురా అనుకున్నాడు. అది శాంతము, అది సత్వము. చాలా కష్టము అంటే చిరతర తపస్సాధన వల్ల సాధ్యం కాదు. అందుకనే నీవు బ్రహ్మర్షివి అని చాలా కాలం అనేక పర్యాయాలు తపోభంగమై మళ్ళీ 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 తపస్సు ఎంతో పట్టుదలతో చేసి, ఎంతో పట్టుదలతో తపస్సు చేసి మొత్తానికి బ్రహ్మదేవుడే సాక్షాత్తు ప్రత్యక్షమై, నాయనా నీవు బ్రహ్మర్షి అయ్యావు అని చెప్పాడు విశ్వామిత్రుడికి. అయినా విశ్వామిత్రుడికి తృప్తి లేదు. బ్రాహ్మణులకు ఆధిపత్యమును కట్టాడు వశిష్ఠుడికి. వశిష్ఠుడంటే తప్ప ఈయనకి అన్నట్టు తానైనట్టు లెక్క కాదు. బ్రహ్మదేవుడు చెప్పినా ఆయన నమ్మలేదు. అలా తర్వాత వశిష్ఠుడు ఇంటికి వెళితే బ్రహ్మర్షి అని పిలిచాడు వశిష్ఠుడు. అప్పుడు ఆయన ఆహా నేను బ్రహ్మర్షిని అయ్యాను అనుకున్నాడు. ఆ బ్రహ్మర్షి పదం అంత క్లేశదాయకమైనది, సులభము కాదు. సరే, ఇలా అనేక లీలలు భాగవతంలో. Please subscribe to our YouTube channel. Like and share this video.